Okay children, good morning. Today we are going to discuss about the glossary of Clever Tenali Ramakrishna. The first one, country means village or an area outside towns or cities with fields and farms. An area outside towns with fields and farms. Fields and farms అంటే విలేజ్ డైరెక్ట్గా అయితే మీనింగ్ విలేజ్ అలా కాకుండా ఏదైనా ఒక ఏరియా ఒక ప్లేసు టౌన్స్ ఆర్ సిటీస్ టౌన్స్ లేదా సిటీస్ ఏదైనా ఒకటి వాటికి దూరంగా బయట ఉండేటటువంటి ప్రదేశాన్ని కంట్రీ అంటారు అండ్ అది దేంతో ఫిల్ అయి ఉండాలి ఫీల్డ్స్ ఉండాలి ఫార్మ్స్ ఉండాలి పొలాలు ఉంటే దాన్ని కంట్రీ అంటారు నెక్స్ట్ అఫెక్షనేట్లీ మీన్స్ లవింగ్లీ షోయింగ్ కేరింగ్ ఫీలింగ్స్ అండ్ లవ్ అఫెక్షనేట్లీ అంటే ఎక్కువ మమకారంగా ఉండటం ఎక్కువ ఆప్యాయత చూపించటం అన్నమాట ప్యాక్ అంటే to put clothes etc into bag in preparation for a trip away from home manam home nunchi ikkadikaina trip plan chesinappudu ikkadikaina vellataniki manam battalu inka luggage untayi avi manam bag lo sardukovatanni em antaru pack antaru next Uncomfortable means unpleasant. Uncomfortable means unpleasant. Prashantanga lekapovadam. Comfort lekapovadam. Akkada manaku baga anipinchakapovadam. Grumble means to complain about something in a bad tempered way. Grumble means edaina manam manaku nachana vishayanni complain cheyadam. ఎలా ఇన్ ఎ బ్యాడ్ టెంపర్డ్ వే నెగిటివ్గా అంటే కొంచెం చెడుగా బ్యాడ్గా దాన్ని నిందించుకోవటాన్ని గ్రంబుల్ అంటారు చగ్ మీన్స్ టు మూవ్ మేకింగ్ ద సౌండ్ ఆఫ్ ఎన్ ఇంజిన్ జరపటానికి ఇంజిన్ సౌండ్ చేయటం ఓకే ఏదైనా వస్తువు జరపడానికి ఒక సౌండ్ చేయడాన్ని చగ్ అంటారు ద నెక్స్ట్ వన్ ఈస్ డ్రీడ్ఫుల్ దట్ మీన్స్ వెరీ బ్యాడ్ అన్ప్లెజెంట్ ఇట్స్ ఆల్సో రిప్రజెంట్స్ అన్కంఫర్టబుల్ డ్రీడ్ఫుల్ మీన్స్ ఆల్సో అన్కంఫర్టబుల్ బట్ సమ్టైమ్స్ వీ యూజ్ డ్రీడ్ఫుల్ అండ్ సమ్టైమ్స్ వీ యూజ్ uncomfortable dreadful means very bad and it's not good that means it's not good dreadful the next okay pillaru next nenu ivi chadutanu meanings cheptanu answers meevu pencil tho ikkada rasi photo tis pampinchandi next first one chadutanu vinandi the town mouse and the country mouse are town mouse mariyu country mouse em avutayi వాటికి అవి ఏమవుతాయి ఫ్రెండ్సా కజిన్సా క్లాస్మేట్సా అవి ఫ్రెండ్స్ అయితే ఏ అని రాయండి కజిన్స్ అయితే బి అని రాయండి క్లాస్మేట్స్ అయితే సి అని రాయండి ఓకే సెకండ్ వన్ ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ వాజ్ ఎ ఫీల్డ్ ఇన్ ఎ విలేజ్ ఎ బిల్డింగ్ ఇన్ ఎ విలేజ్ ఎ కిచెన్ కబోర్డ్ ఇన్ ఎ టౌన్ ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ వాజ్ టౌన్ మౌస్ యొక్క హౌస్ టౌన్ హౌస్ యొక్క ఇల్లు ఒక ఫీల్డా విలేజ్లో ఒక ఫీల్డా లేకపోతే విలేజ్లో ఒక బిల్డింగా లేదా టౌన్లో ఒక కిచెన్ కప్బోర్డా అనేది మీరు రాయాలి ఏ అయితే ఈ బి అయితే బి సి అయితే సి ద నెక్స్ట్ వన్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ద టౌన్ హౌస్ వాజ్ సేమ్ క్వశ్చన్ బట్ ఆప్షన్స్ ఆర్ చేంజ్డ్ full of most delicious food
full of sugar canes and roots, full of coconut water. Same question, but town mouse యొక్క ఇల్లు full అంటే నిండి ఉన్నది, దేంతో నిండి ఉన్నది? Most delicious food తో నిండి ఉందా, లేక sugar canes and roots తో నిండి ఉందా, coconut water తో నిండి ఉందా? ఏదో మీకు తెలుసు. At the end of the story, the country mouse, స్టోరీ ఎండ్ అయిపోయేసరికి కంట్రీ మౌస్ ఏమైంది, వెంట్ బ్యాక్ టు హిస్ కంట్రీ, తన ఇంటికి తను వెళ్ళిపోయిందా, తన కంట్రీకి తను వెళ్ళిపోయిందా, లేదా స్టేడ్ ఇన్ ద టౌన్, టౌన్లోనే ఉండిపోయిందా, విజిటెడ్ ద టౌన్ మౌస్, టౌన్ మౌస్ని మళ్ళీ విజిట్ చేసిందా, మళ్ళీ చూడ్డానికి వచ్చిందా? ఆ మూడిట్లో ఏది రైట్ అయితే, బి రైట్ అయితే బి, సి రైట్ అయితే సి, ఏ రైట్ అయితే ఏ, ఏది రైట్ అయితే అది ఇక్కడ ఉంచాలా. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ ఉన్నాయి కదా 5 క్వశ్చన్స్, ఈ 5 క్వశ్చన్స్ చదువుతాను, మీనింగ్స్ చెప్తాను. అవి కనుక కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఇక్కడ టీ అని పెట్టండి, ట్రూ. కరెక్ట్ అనిపిస్తే, కరెక్ట్ అనిపిస్తే ట్రూ పెట్టండి, టీ అని పెట్టండి చాలు. అదే తప్పు అనిపిస్తే ఫాల్స్, ఎఫ్ అని పెట్టండి, ఎఫ్ అని ఇక్కడ రాయండి. ఓకే, ఫస్ట్ వన్, ద కంట్రీ మౌస్ లివ్స్ ఇన్ ఎ టౌన్. కంట్రీ మౌసు టౌన్లో నివసిస్తున్నది. కరెక్ట్ అయితే టీ అని పెట్టండి, తప్పైతే ఎఫ్ అని రాయండి. సెకండ్ వన్, ద టౌన్ మౌస్ ఫీల్స్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ద ట్రైన్. టౌన్ మౌసు ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నది కదా, అప్పుడు అది చాలా కంఫర్ట్గా ఉండిందంట. అది రైట్ అయితే టీ అని పెట్టండి, ఫాల్స్ తప్పైతే ఎఫ్ అని పెట్టండి. థర్డ్ వన్, ఇట్ వాస్ హాట్ వెన్ ద టౌన్ మౌస్ ట్రావెల్ టు ద కంట్రీ సైడ్. టౌన్ మౌసు కంట్రీ సైడ్కి అంటే తన కజిన్ ఉన్న చోటికి వెళ్ళేటప్పుడు అది ట్రావెల్ చేస్తూ ఉన్నది. ట్రైన్ ఇక్కడ ట్రావెల్ చేస్తుంది, ట్రైన్లో ట్రావెల్ చేస్తుంది, అప్పుడు అక్కడ హాట్గా ఉన్నిందా, వేడిగా ఉన్నిందా? రైట్ అయితే టీ రాయండి, తప్పైతే ఫాల్స్ రాయండి, ఎఫ్ రాయండి. ఫోర్త్ వన్, ద టౌన్ మౌస్ లైక్డ్ టు ఈట్ కుక్డ్ ఫుడ్. టౌన్ మౌస్ టౌన్లో ఉండేది, టౌన్ మౌస్, ఆ టౌన్ మౌసు వండిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుందంట. అది రైటో రాంగో మీకే తెలియాలి. రైట్ అయితే టీ రాయండి, ఫాల్స్ అయితే ఎఫ్ రాయండి. ఫిఫ్త్ వన్, దేర్ ఆర్ మోర్ లైట్స్ కార్స్ అండ్ లారీస్ ఇన్ ద టౌన్ దెన్ ఇన్ ద విలేజ్. మళ్ళీ చదువుతాను వినండి, దేర్ ఆర్ మోర్ లైట్స్ కార్స్ అండ్ లారీస్ ఇన్ ద టౌన్ దెన్ ఇన్ ద విలేజ్. విలేజ్లో కంటే టౌన్లో ఎక్కువ లైట్స్ కార్స్ లారీస్ ఉంటాయంట. అది రైట్ అయితే టీ రాయండి, తప్పైతే ఎఫ్ రాయండి. ఓకే చిల్డ్రన్స్, ఇవి మనకు లెసన్లో వచ్చాయి, లెసన్లో ఈ పదాలు మనకు వచ్చి ఉంటాయి. ఇక్కడ లైన్ కింద గీత కొట్టున్నారు కదా, ఆ పదాలకు సరిపోయే అర్థాలు కింద ఉంటాయి. మీరు కరెక్ట్ అర్థం వెతికి దానికి టిక్ కొట్టండి. ఓకే, నేను చెప్తాను వినండి. హీ ఆస్క్డ్ టు స్పెండ్ ఎ వీక్ ఇన్ ద కంట్రీ సైడ్. ఎవరు, డాక్టర్. హీ అంటే ఇక్కడ డాక్టర్, మనం చదువుకొని ఉన్నాం మనకు తెలుసు. డాక్టర్ హ్యాస్ ఆస్క్డ్ మీ టు స్పెండ్ ఎ వీక్ ఇన్ ద కంట్రీ సైడ్. ఎక్కడ, డాక్టరు టౌన్ మౌస్కి చెప్పాడు నీకు ఆరోగ్యం బాగాలేదు, కంట్రీ సైడ్లో ఒక వారమైనా ఉండి రమ్మని చెప్పాడు, మనం చెప్పుకున్నాము. అది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కంట్రీ సైడ్ అంటే దానికి మీనింగ్ ఏంటి, ఏ ల్యాండ్ విత్ టౌన్స్ అండ్ సిటీస్. ఒక ప్రదేశం, ఒక ల్యాండ్ అంటే భూమి, ఒక విస్తీర్ణంలో ఉన్న భూమి విత్ టౌన్స్ అండ్ సిటీస్. టౌన్స్, సిటీస్ ఏ ల్యాండ్లో అయితే ఉంటాయో ఆ ల్యాండ్ని కంట్రీ సైడ్ అంటారా? లేక ఏ నైబరింగ్ కంట్రీ, నైబరింగ్ అంటే పొరుగు, పొరుగు విలేజ్ని కంట్రీ సైడ్ అంటారా? మనకు పొరుగు పొరుగురు అంటారు కదా, పొరుగురిని కంట్రీ సైడ్ అంటారా? లేదా ఏ ల్యాండ్ అవుట్ సైడ్ టౌన్స్ అండ్ సిటీస్ విత్ ఫీల్డ్స్ వుడ్స్ ఈటీసీ ఎక్సెట్రా. ఒక ప్రదేశం టౌన్స్కి దూరంగా, అవుట్ సైడ్ టౌన్స్కి బయట మరియు సిటీస్కి బయట విత్ ఫీల్డ్స్ పొలాలు చెట్లు చేమలు ఇవన్నీ ఉంటే దాన్ని కంట్రీ సైడ్ అంటారా? ఎదురైతే దానికి టిక్ కొట్టండి. సెకండ్ వన్,
The town mouse packed his bags. Town mouse packed his bags. Packed అంటే మీనింగ్ put something in a container so that it can be stored. Put something in a container. ఒక కంటైనర్లో మనం పెట్టి దాన్ని స్టోర్ చేయడం. ఒక కంటైనర్ అంటే ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి పెద్ద మన లారీస్ పెట్రోలు అవి ఉంటాయి కదా పెద్ద పెద్ద లారీస్ వాటిని కంటైనర్స్ అంటారు పెద్దవి అలాంటి పెద్ద కంటైనర్స్లో ఏదైనా పెట్టేసి స్టోర్ చేసేయాలి అంతే మళ్ళీ మనం ఎప్పుడో తీసేది వాటిని పని లేదు స్టోర్ చేయడానికి అవి చాలా ఎక్కువ కాలం ఉండడానికి మనం స్టోర్ చేయడం దాన్ని ప్యాక్డ్ అంటారా లేదా బి పుట్ క్లాత్స్ ఎక్సెట్రా ఇంటూ ఎ బ్యాగ్ ఇన్ ఎ ప్రిపరేషన్ ఫర్ ఎ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళటానికి మనము బట్టలు అవన్నీ ఒక బ్యాగ్లో సర్దుకొని ప్రిపేర్ చేయడము దాన్ని ప్యాక్డ్ అంటారా లేదా పుట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇన్ ఏ బ్యాగ్ సో యాజ్ టు కీప్ దెమ్ సేఫ్ కొంచెం విలువైన వస్తువుల్ని సేఫ్గా ఉంచడానికి బ్యాగ్లో పెట్టడాన్ని దాన్ని ప్యాక్డ్ అంటారా కరెక్ట్ ఏదో దాన్ని టిక్ కొట్టండి ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ వన్ ద డే వాజ్ బ్రైట్ అండ్ సన్నీ సన్నీ ఆ రోజు చాలా కాంతివంతంగా సూర్యుడు బాగా ప్రకాశవంతంగా ఉన్నాడంట సన్నీ అంటే మీనింగ్ చెప్తాను చూడండి ఈ మూడింటిలో ఏది రైటో అది రాయండి ఓకే విత్ ఎ లాట్ ఆఫ్ బ్రైట్ లైట్ ఫ్రమ్ ద సన్ చాలా ఎక్కువ సూర్యకాంతి సూర్యుడి నుంచి రావటాన్ని సన్నీ అంటారా లేదా విత్ ఎ కూల్ విండ్ ఫ్రమ్ ద ఈస్ట్ తూర్పు గాలి అంటారు కదా తూర్పు గాలి పటమట గాలి అంటారు కదా అలా తూర్పు నుంచి చాలా చల్లని గాలి మన వైపుకి రావటాన్ని సన్నీ అంటారా లేదా వితౌట్ రెయిన్ రెయిన్ పడకుండా ఉంటే దాన్ని సన్నీ అంటారా మీరే చెప్పాలి ఏది రైటే దాన్ని టిక్ కొట్టండి తర్వాత హి నిబుల్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్ నిబుల్డ్ అంటే మీనింగ్ చెప్తాను ఆ మూడిట్లో ఏది రైట్ అయితే అది రాయండి టుక్ ఎ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ మోతాదులో ఫుడ్ని తీసుకోవటం టుక్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ షోయింగ్ ఎ స్లైట్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఇంట్రెస్ట్తో చాలా తక్కువ ఫుడ్ని తీసుకోవడం దాన్ని నిబుల్డ్ అంటారా టుక్ ఫుడ్ విత్ ఎ గ్రేట్ ఇంట్రెస్ట్ చాలా ఆసక్తికరంగా ఫుడ్ని తీసుకోవడాన్ని నిబుల్డ్ అంటారా ఏదైతే దాన్ని టిక్ కొట్టండి ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ టౌన్ అరైవ్డ్ ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ ద టౌన్ అరైవ్డ్ అంటే లెఫ్ట్ ఫర్ ఎ ప్లేస్ ఒక ప్లేస్ నుంచి వెళ్ళిపోవడాన్ని అరైవ్డ్ అంటారా గాట్ టు ఏ ప్లేస్ ఒక ప్లేస్కి రావటాన్ని ఒక ప్లేస్ని చేరుకోవటాన్ని ప్లేస్కి చేరుకోవటాన్ని అరైవ్డ్ అంటారా లెఫ్ట్ ఎ ప్లేస్ ఒక ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం లెఫ్ట్ ఏ ప్లేస్ అంటే ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం ఇక్కడ ప్లేస్ కోసం వెళ్ళిపోవడం ఓకే ఇక్కడ మీనింగ్ చెప్తాను చూడండి ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ టౌన్ ఓకే ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ టౌన్ అక్కడ మీనింగ్ ఏంటి కంట్రీ మౌస్ ఎక్కడికి వచ్చింది టౌన్కి వచ్చింది దానికి ఇక్కడ కరెక్ట్ అర్థం ఉంది మీరు ఫైండ్ అవుట్ చేసి రాయాలి ఓకే బాయ్ బాయ్